బంగాళాఖాతంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మరో 4 రోజుల వరకు అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాగులు నాలాల్లో కొట్టుకుపోయి 5 చనిపోగా మరో 5 గల్లంతయ్యారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో పెళ్లికూతురు సహా 3 గల్లంతయ్యారు. వారిలో 2 మృతదేహాలు దొరికాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన 2 యువతుల్లో 1 మృతదేహాన్ని గుర్తించారు. గల్లంతైన మరో యువతి కోసం గాలిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కూడవెల్లి వాగులో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ధానాపూర్కు చెందిన టేక్ ధోబీరావు అనే వ్యక్తి వాగు దాటుతుండగా జారిపడి గల్లంతయ్యాడు. అటు వరంగల్ శివనగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఓరం క్రాంతికుమార్ నాలాలో పడి చనిపోయాడు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. సెప్టెంబర్ 2 ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు భూమి పూజ చేయనున్నారు. కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన టీఆర్ఎస్ ఆఫీస్ కోసం 1300 గజాల స్థలం కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు హాజరు కానున్నారు. కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత సెప్టెంబర్ 3 మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి రానున్నారు కేసీఆర్. వ్యవసాయ రంగంలో 75 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని 7 ఏళ్లలోనే సాధించామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీలో అగ్రి ఇన్నోవేషన్ హబ్ను మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్, సబిత ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు రావాలన్నారు. ప్రస్తుతం న్యూట్రిషన్ ఫుడ్పై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తితో పాటు ఉత్పాదన పెరగాలన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమాతో మేలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 8 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 14 ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. బదిలీలకు సంబంధించి సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అనితా రామచంద్రను నియమించారు. కామారెడ్డి కలెక్టర్ శరత్ను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్కు కమిషనర్గా ఉన్న రఘునందన్ రావును అగ్రికల్చర్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ను ఇండస్ట్రీస్ డైరెక్టర్గా బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న డాక్టర్ వి వెంకటేశ్వర్లను యూత్ సర్వీసెస్ డైరెక్టర్గా, మహమ్మద్ అబ్దుల్ అజీమ్ను మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ జన సంగ్రామ యాత్ర 4 చేరుకుంది. నిన్న బాపుఘాట్ నుంచి ప్రారంభమైన యాత్ర చిలుకూరు క్రాస్ రోడ్స్లోని హిమాయత్ నగర్ చేరుకుంది. ఇవాళ అక్కడి నుంచే యాత్ర ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం జరిగిన తీరును దేశమంతా చర్చిస్తుందన్నారు సంజయ్. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు సంజయ్. పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు. కేసీఆర్ 100 కోట్లతో 100 రూమ్ల గడిని కట్టుకున్నారని విమర్శించారు. ఈటెల వెంట ఎవరూ లేరని, అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నారు మంత్రి హరీష్ రావు. ఓటమి భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందో చెప్పాలన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కి మెడికల్ కాలేజ్ తెస్తారన్నారు హరీష్. బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలన్నారు. జమ్మికుంటలో జరిగిన చేరికల కార్యక్రమంలో మాట్లాడారు హరీష్. ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి కూడా కాజీపేట రైల్వే కోర్టులో చేతులు కట్టుకుని నిల్చున్నానని చెప్పారు మాజీ మంత్రి ఈటెల. దొంగతనం చేసి కాదని, తెలంగాణ ప్రజల కోసం తాను చేతులు కట్టుకున్నానని తెలిపారు. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిపోయాడంటూ హరీష్ చేస్తున్న కామెంట్స్ ను తప్పుపట్టారు ఈటెల. ఆయనకు వాళ్ల మామ ఏమిస్తానన్నాడో కానీ ఏడ్చింది, అవమానపడ్డది మర్చిపోవడం బాధాకరమన్నారు ఈటెల. సోమవారం రాత్రి జమ్మికుంట మండలంలోని విలాసాగర్లో పర్యటించారు ఈటెల. హుజూరాబాద్ బైపోల్ అభ్యర్థిపై కసరత్తు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ గాంధీభవన్లో ముఖ్య నేతలతో సమావేశమైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ బైపోల్ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. ఇప్పటికే 3 పేర్లతో ఓ జాబితాను మాణిక్యం ఠాగూర్కు ఇచ్చింది దామోదర రాజనరసింహ నేతృత్వంలోని ఎలక్షన్ కమిటీ. జాబితాలో కొండా సురేఖతో పాటు సీనియర్ నేతలు కృష్ణారెడ్డి, సదానందం పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. జాబితాలోని 3 పేర్లపై ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నారు ఠాగూర్. సమావేశంలో మెజారిటీ నేతలు కొండా సురేఖ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ భారత్ లో జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు 60 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు కిషన్ రెడ్డి. త్వరలోనే 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందన్నారు. టీకాలపై వదంతులు నమ్మొద్దని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని సూచించారు. పారాలింపిక్స్ లో మనోళ్లు అదరగొట్టారు. ఒకే రోజు 2 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు. జావెలిన్ త్రోలో ఒకే గేమ్లో 3 వరల్డ్ రికార్డులు సాధించాడు సుమిత్ అంటిల్. షూటర్ అవని లేఖరా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. డిస్కస్ థ్రోయర్ యోగేష్ కథునియా, జావెలిన్ త్రోలో దేవేంద్ర గజారియా సిల్వర్ మెడల్ సాధించారు. పారాలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంపై ఇండియా ఫర్ సేల్ అని బోర్డు తగిలించారని, దాన్ని తొలగించడమే లక్ష్యంగా అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేస్తామన్నారు భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ రాకేష్ టికాయత్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అధికారులు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో పనిచేస్తున్నారని టికాయత్ ఆరోపించారు. ఓ ఐఏఎస్ అధికారిగా ఉండి రైతుల తలలు పగలగొట్టాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. గజియాబాద్లో కిసాన్ మహాపంచాయత్లో ఆయన మాట్లాడారు.